అమ్మా, ఇది మనం ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఒక గణపతి ప్రతిమని పూజిస్తామమ్మా. కానీ పోయిన సంవత్సరం మేము ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహం పెట్టామమ్మా. అది స్వామివారి పాదాల దగ్గర కొంచెం విరిగింది, అందుకని మేము మట్టి ప్రతిమని పూజించామమ్మా. రెండు విగ్రహాలు పెట్టి పూజించాము, మరి అలా చేయడం దోషమా అని సందేహమమ్మా. అంటే రెండు విగ్రహాలు పెట్టడంలో దోషం లేదు కానీ అనవసరం కదా అని. ఒకే రూపాన్ని మనం రెండు రకాలుగా అయితే ఆరాధన చేయక్కర్లేదు కదా. అన్నిటికంటే శ్రేష్టం మట్టి వినాయకుడే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన దానివల్ల ఏమైపోతుంది, పర్యావరణానికి ముప్పు. ఇప్పుడు ఇలాగ పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్లే కదా మనం అనేక రకాలైనటువంటి సమస్యలను ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాము. మరి ఇంకా అలాంటి సమస్యలు ముందు తరాల వాళ్ళకి రాకుండా, ముందు ముందు కొత్త కొత్త సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసేయండి, ఉండడంలో దోషం లేదు, ఎందుకంటే వేడుకగా చేసుకునేదే కాబట్టి. కాకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మీరు చక్కగా మట్టి వినాయకులనే రెండు తెచ్చిపెట్టుకోండి. రెండు తెచ్చుకోవడం వల్ల పెద్ద దోషం లేదు కానీ అసలు రెండు అనవసరం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకుడిని తెచ్చిపెట్టుకోవడం వల్ల మనం కూడా ప్రకృతిని రక్షించడంలో ఒక మన వంతుగా మనం కృషి చేసినటువంటి వాళ్ళం